భారత్ చైనా సరిహద్దులో ఘర్షణ జరిగిన కాల్పులో వీరమరణం పొందిన కర్నల్ సంతోష్ బాబు ఆత్మకు శాంతి కలగాలని కర్నూలు జిల్లా డోన్ శ్రద్ధాంజలి ఘటించారు. గాంధీ సర్కిల్లో ద్రోణాచల సేవా సమితి ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా పట్టణం సిఐ సుబ్రహ్మణ్యం పాల్గొని కర్నల్ సంతోష్ బాబు చిత్రపటానికి పూలమాలలు వేసి మౌనం పాటించారు. అనంతరం కొవ్వొత్తులతో నివాళులర్పించి శ్రద్ధాంజలి అర్పించారు. ద్రోణాచలం సేవ సమితి సభ్యుడు మాట్లాడుతూ భారతదేశం కోసం ప్రాణాలు అర్పించడం గర్వకారణమన్నారు. మరియు ఆయన సహచరులు దేశం కోసం ప్రాణాలు అర్పించి ఈరోజు అమరులైన సందర్భంగా యావత్ భారతదేశము అశ్రు నివాళి అర్పిస్తుంది. చిన్నతనం నుండి శిక్షణను క్రమశిక్షణగా అలవర్చుకొని తండ్రి సాధించలేని ఆశయాలను సాధించి రక్షణ రంగంలో ప్రవేశించి అతి చిన్న వయసులోనే కల్నల్ హోదాకు ఎగిసి తండ్రి ఆశయాలను సాధించి తన జీవితాన్ని ఆ తండ్రికి ప్రేమతో అంకితం ఇచ్చిన మహోన్నతుడు భారత దేశ సార్వభౌమాధికారం కోసం ప్రాణత్యాగం చేసిన అత్యుత్తమ మనిషి శ్రీ సంతోష్ బాబు మరియు ఆయన సహచరులకు ఈరోజు యావత్ భారతదేశం కన్నీటితో నివాళి అర్పిస్తుంది. నమస్తే. మొన్న జరిగిన చైనా భారత్ యుద్ధంలో అమరవీరులైన జవాన్లకు ద్రోణాచలం సేవా సమితి అయిన సభ్యులమైన మేము ఈరోజు నివాళులు అర్పించాలని సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు వేసుకొని సామాజిక దూరం పాటిస్తూ నివాళులు అర్పించి వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి ఈరోజు మేము క్యాండిల్ వెలిగించి వాళ్ళ ఆత్మకు శాంతి చేకూర్చాలని మౌనం పాటించాలనే ఉద్దేశంతో ఇక్కడ కలవడం జరిగింది. దేశం కోసము మన కోసం భార్య బిడ్డల్ని వదిలి చేస్తున్న వీర జవాన్లు ప్రతి ఒక్క జవాను మన కోసం వాళ్ళు అక్కడ బార్డర్లో కష్టపడుతున్నారు. మనం వారి కోసం ఈ వాళ్ళ ఆత్మశాంతి చేకూర్చాలని చెప్పి మేము అనుకుంటున్నాము. యుద్ధంలో జరగడం సహజం, కానీ వాళ్ళు మన కోసం ప్రాణాలను అడ్డుపెట్టి మనల్ని కాపాడడం కోసం వాళ్ళు వీరజవారులైనారు. ఇలాంటి కార్యక్రమాలు ద్రోణాచలం సేవా సమితి ద్వారా మేము చాలా చేశాము. ప్రతి ఒక్క జవాన్కి మా జోహార్. కర్నూలు